గజ్వేల్ కొత్త తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్. శ్రీనివాస్ గజ్వేల్ తహసీల్దార్ ఈ నెల 28 ఫిబ్రవరి 28 రోజు సిద్దిపేట రూరల్ మండలం నుంచి గజ్వేల్ ఎంఆర్ఓగా చార్జ్ తీసుకోవడం జరిగిందండి. చార్జ్ తీసుకున్న తర్వాతనే ఈ తొగుట మండలంలో ఉన్న సులువు నిర్వాసితులకు గజ్వేల్ మండలంలో ముట్రాజ్పల్లి విలేజ్లో ఒక 1100 మందికి పట్టా ఇల్లు నివేశన స్థల పట్టా సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఈ సిద్దిపేట రూరల్ సిద్దిపేట నుంచి ఇక్కడికి రాగానే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు మరియు ఆర్డర్ గారి ఆదేశాల మేరకు ఈ గజ్వేల్ మండలంలో పట్టదారు రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు ఇంతకుముందు గతంలో జామ జరిగినట్టు చాలామంది దాదాపు 7000 మంది రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రైతులు తిరిగిపోతున్నారండి. ఆ విషయంలో స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను ఈ ఒక 1 మంత్ పీరియడ్ టైం తీసుకోండి. 1 మంత్ పీరియడ్లో ఉన్న దాదాపుగా కరెక్ట్ ఉండి క్లియర్ భూములకు సంబంధించిన రైతుల వారికి అందరికీ పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం విషయంలో నా వంతు ఖచ్చితంగా నా బాధ్యత నిర్వహిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నానండి. కలెక్టర్ గారు ఆదేశాలు మరి జేసీ గారు మండలి గారు ఆదేశాలు పాటించు సాధ్యమైనంత వరకు క్లియర్ ఉన్న రైతులకు పట్టదారు పాస్ ఇచ్చే విషయంలో కానీ ఎలక్షన్ విషయంలో కానీ ఎప్పటికప్పుడు తదుపరి నివేదికలు కలెక్టర్ గారికి అందజేస్తూ ఎప్పటికప్పుడు ఆజ్ఞలు పాటిస్తూ అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను.